కేసీఆర్ ని నమ్మి ఓట్లు వేస్తే పదేళ్లలో తెలంగాణను అప్పుల పాలు చేశారని విమర్శించారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో భువనగిరి ఎంపీ సెగ్మెంట్లోని ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మవద్దన్నారు కాంగ్రెస్ నేతలు. బిడ్డ జైల్లో పడ్డా కేసీఆర్ ఒక్కసారి పోయి చూడలేదన్నారు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్. మొత్తం పోలీసులతో మొత్తం అధికారం దుర్వినియోగం చేస్తే ఎవరు గెలిచిండ్రు? ఒకసారి టీఆర్ఎస్ అని చెప్పాలి. గెలిచింది ఎవరంటే రాజగోపాల్ రెడ్డి అంటారు. గెలిచింది ఎవరంటే మునుగోడు ప్రజలు గెలిచింది అంటారు. అంటే నల్లగొండ జిల్లా అంటేనే విప్లవాల ఖిల్లా, అందులో మునుగోడు గడ్డ అంటే పోరాటాల ఖిల్లా. ఈ మునుగోడు పేరు తెలవనడు ఎవరన్నా ప్రపంచంలో ఉన్నారా? ఈ మునుగోడు అంటే ఏ ఊరి పోయినా సరే నీ కడప కర్నూలులో రాయలసీమ రాజంలో వైఎస్ రాజశేఖర పులివెందు అట్లా మన తెలంగాణ అట్లా అవునా? ఈ మునుగోడు గడ్డ మీద ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వం వచ్చి మునుగోడు ప్రజల కాళ్ళు పట్టుకుని కాళ్ళ దగ్గర తీసుకొచ్చిన ప్రభుత్వాలు తీసుకురా తీసుకొచ్చామయ్యా. అందుకనే అంటున్నా ఈ జోష్ పోవద్దు. ఈ జోష్ కిరణ్ గెలిపించడానికి ఉండాలి. ఇదే జోష్ భారతదేశ ఉదృత్తికి సంబంధించిన ఎన్నిక ఇది. ఈ ఎన్నికలు మనం తత్తలైతే పొరపాటు అడ్డు అయితే పెట్టుకోవడం లేకపోతే ఏదో కొన్ని ఆలోచనలు పెట్టుకుంటే మనం తింటాం. మిత్రులారా, ఇవాళ కాస్తున్నారు రేవంత్ రెడ్డి తీస్తాయి అడ్డు తీస్తాం తీస్తే ఉంటాడు కాడేసి పోతాడు. మీ కూడా ఊరా ప్రభుత్వం పడేవారు ఎవరు మీటింగ్ పెట్టాడు మీటింగ్ పెట్టాడు చెప్తే మీరు కూడా పొల్లు పనులు అలా చేయరు. అందుకోసమనే రేపు 13 నాడు ఈ మునుగోడు రైతులు గురిపించింది రాజగోపాల్ రెడ్డి గారు, మమ్మల్ని కూడా గురిపారు. అది మీకు బాధ్యత వాస్తవం ఉంది. బ్రహ్మాండమైన మెదడుతో చేస్తానని మనం చేస్తున్నాను. అందుకోసమనే మునుగోడు నుంచే శ్రూ కావాలి కథ కథ మునుగోడు నుంచే శ్రూ కావాలి. ఇరుపక్క ఇబ్రహీం పట్టం, ఇరుపక్క ఇబ్రహీం పట్టం, అడుపక్క బోరి కోట, అడుపక్క ఆవేరు నీళ్ళ గడ్డ, అడుపక్క కోరడాల గడ్డ ఇచ్చిన తుంగతుడి గడ్డ. జనగంలో యుద్ధం జరిగింది. యుద్ధంలో మనం అందరూ కూడా ముందు వరుసలో ఉండి కిరణ్ కుమార్ రెడ్డి చేతి గుర్తు మీద బ్రహ్మాండంగా మాట్లాడి మెజార్టీ తెచ్చి మనం ఢిల్లీ కోట పంపించాలని చెప్పి మీ అందరూ కూడా మీ అందరూ కూడా సమయంగా మనం చేస్తూ నేను చూస్తాను. కేసీఆర్ కి ఏమైంది? బిడ్డపై జైల్లో ఉంది. తను ఎప్పుడు ఏమైందో అర్థం కాని పరిస్థితుల్లో ఆగమాగమై గాయ గాయ ప్రజలలో ఉండాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉండు. కాబట్టి కేసీఆర్ కథ వచ్చిన కథ, ఈ రోజు కాంగ్రెస్ కథ మొదలైన కథ, ఈ కాంగ్రెస్ కథ మొదలైనటువంటి కథ, ఈ కథ ఢిల్లీ దాకా పోతే ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ అవుతాడు. చామల కిరణ్ కుమార్ రెడ్డి యువకుడు, చదువుకున్నటువంటి వాడు, ఉత్సాహవంతుడు, యువజన కాంగ్రెస్ విద్యార్థి కాంగ్రెస్ నుంచి పనిచేసినటువంటి వాడు. కాబట్టి ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి ప్రతి ఒక్కరిని పరిగణించేటువంటి తత్వం ఉన్నటువంటి వాడు కాబట్టి దానిని గెలిపించండి, మీకు అండగుంటాడు, మిమ్మల్ని కాపాడుకుంటాడు అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తూ అందరూ కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఓటేసి గెలిపిద్దాం. నిన్న రాజన్న చెప్పిండు నెగరికల్కు మునుగోడికు పోటీ అని చెప్పిండు. నేను రెడీ, మీకంటే ఒక్క ఊరాన్ని ఎక్కువస్తానని చెప్పేసి తెలియజేస్తూ ముందుస్తాం. థ్యాంక్ యూ వీరేశ భువనగిరి పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకత్వం అంతా ఒకే తాటి మీద ఉంది అని నిరూపించడానికి ఈరోజు ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు పిలవగానే మేము అందరము ఈ యొక్క సమావేశానికి వచ్చినామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకే ఈ రోజు మీరందరూ కూడా బ్రహ్మాండంగా స్పందిస్తున్నారు, గ్రామాలలోకి వెళ్తున్నారు. ఎక్కడ చూసినా వారు కనీసం కార్యకర్తలతో పరిస్థితి ఉంది. దాన్ని మనము తప్పకుండా మనం యొక్క ఓటు బ్యాంకు ద్వారా మనం నిరూపించుకోవాలి. రేపు ప్రతి బూత్ లో మన యొక్క బలం ఏందో, మన బలగం ఏందో బూత్ బూత్ లో మీరు ఓట్ల లెక్కల్లో సూచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఢిల్లీ నుంచి వచ్చే నిధులను ఏ నియోజకాల్లో ఎక్కువ మెజార్టీ ఇస్తే ఆ నియోజకానికి ఎక్కువ ఇస్తా అని చెప్పి ఇక్కడ కిరణ్ చేస్తున్నారు.
ఇలా పెళ్లి కొడుకులకైనా ఉండి కానీ రేపు మన అందరికి పెద్దగా ఢిల్లీలో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసి ఆ ప్రధానితో మన ప్రాంతం ఈ 10 సంవత్సరాలు వెనుకబడ్డది మన దృష్టం కొద్దీ. మొన్న బొంగి పార్లమెంట్ లో మా పెద్దలు మంత్రి వారిలో కోమటి రెడ్డి ఉండడం వల్ల ఇవాళ మేము అధికార పార్టీలో ఉన్నంత కూడా ఈ 5 సంవత్సరాలు ఉన్నాం. ఇవాళ ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతున్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మన అసెంబ్లీలు బలపడతాయి. దానికోసం ఎట్లయితే మొన్న మీ కష్టపరిచి మీ శ్రమ చేసి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించారు, ఇప్పుడు మన అన్న చామరన్న గారికి భారీ మెజార్టీ ఇచ్చారే ఈ 17 నియోజకవర్గాల్లో